सो हाई फ्रेंड्स, दिस इज संदीप, वेलकम टू तेलुगु टेक डिजिटल यूट्यूब चैनल। सो फ्रेंड्स, मैं टापिक वे थ्री आर फोर टापिक कवर सो वेटे मुझे जीबी वाट्सएप ऑफिशियल वाट्सएप की डाटा एला ट्रांसफर चेयाली विदाउट अंटे फोटोस वीडियो एनीथिंग एदैना सरे एला ट्रांसफर चेयाली अने दानि गुरिंचि टापिक अन्नमाट। दानि तर्वात वच्चेसि ऑफिशियल वाट्सएप की ट्रांसफर चेसुकुन्न तर्वात दानि नुंचि तिरिगि मल्ली ई मोबाइल की डाटा ट्रांसफर एला चेयाली अने दानि गुरिंचि अन्नी कूडा ओके वाट्सएप लो ओके वीडियो लो चेप्तुन्नानु अन्नमाट। ओकेना, सो వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే థ్యాంక్యూ సో మచ్। వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। సో చూడొచ్చు, ముందు జీబీ వాట్సాప్లోకి వెళ్ళండి। జీబీ వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో త్రీ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీని క్లిక్ చేయండి। క్లిక్ చేసిన వెంటనే జీబీ సెట్టింగ్స్ అని వస్తుంది। సో జీబీ సెట్టింగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అబౌట్లోకి వెళ్ళండి। అబౌట్లోకి వెళ్తే ఇది జీబీ వాట్సాప్ ప్రో వర్షన్ 17.45 అన్నమాట, నేను చేస్తున్న అప్డేట్లో వర్షన్ ఇది। సో ఇక్కడ సో ఇలా బ్యాక్ వచ్చేసి త్రీ బటన్స్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసి కింద సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సెట్టింగ్స్లోకి రండి। సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత కొంచెం స్క్రూ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చార్ట్స్ కనిపిస్తుంది కదా, ఈ చార్ట్లోకి రండి। ఇక్కడ చార్ట్ బ్యాకప్, కంప్లీట్గా చార్ట్ బ్యాకప్ మొత్తం అవ్వాలి। సో ఇది కంప్లీట్గా 100% అవ్వాలి। 100% అయిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే, కంప్లీట్ అయిపోయింది కదా, మీరు దీంట్లో స్టోరేజ్కి వెళ్ళండి। మై ఫైల్స్ అని ఉంటుంది లేదా ఫైల్ మేనేజర్ అని ఉంటుంది। సో అంటే మీకు ఏ విధంగా ఉంటే మీ దాంట్లో అలా వెళ్ళండి। సో ఇలా వచ్చిన తర్వాత మీ కింద ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి। ఇంటర్నల్ స్టోరేజ్ క్లిక్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ కనిపిస్తుంది కదా, ఆండ్రాయిడ్లోకి వెళ్ళండి। ఆండ్రాయిడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు డాటా మీడియా ఓబీబీ। సో మనకి మీడియాతో పని ఉంటుంది। మీడియా అయిపోయిన తర్వాత ఇక్కడ జీబీ వాట్సాప్ అయితే కనిపిస్తుంది కదా, జీబీ వాట్సాప్లో క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత జీబీ వాట్సాప్, ఓకే, ఈ జీబీ వాట్సాప్లోకి వచ్చి జీబీ వాట్సాప్లోకి మళ్ళీ రండి। వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాకప్స్ ఉంది కదా, డేటాబేస్ మీడియా। సో ఇంతకుముందు చేసాం కాబట్టి ఇక్కడ మనకి 1 మినిట్ అని చూపిస్తుంటాడు, 1 మినిట్ ఆగు అని। సో ఈ విధంగా ఉంటుంది। ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక అఫీషియల్ వాట్సాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, బట్ ఈ ప్రాసెస్ చెప్పిన తర్వాత చేసుకోండి। మీరు ఏం చేస్తారు అంటే ఈ జీబీ వాట్సాప్ని డిలీట్ చేయండి, అన్ఇన్స్టాల్ చేయండి। సో కీప్ ఉంది కదా, ఈ డేటా ఇలాగే పెట్టండి, కీప్ 4.62 GB ఆఫ్ డేటా ఉంది కదా, ఓకే। సో అప్లికేషన్ డిలీట్ అయిపోయింది। డిలీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మళ్ళీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి। ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆండ్రాయిడ్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ com.gb వాట్సాప్ ఉంది కదా, సో దీన్ని రీనేమ్లోకి వచ్చి ఇక్కడ చూసారు కదా com.whatsapp, ఓకే, ఇలా ఓకే క్లిక్ చేయండి। ఓకే అయిన తర్వాత ఫోల్డర్ నేమ్ అయితే చేంజ్ అయిపోతుంది। సో ఫోల్డర్ నేమ్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళండి। లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రీనేమ్లోకి వచ్చి ఈ జీబీ ఉంది కదా, జీబీని రిమూవ్ చేయండి। సో ఇలా ప్రతి అప్లికేషన్లోకి వెళ్ళి ఇదే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు। చూడండి, ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఒక్కొక్క ఫోల్డర్ దాని లోపలికి వెళ్తూ చేయాలన్నమాట ఇది। ఇక్కడ బ్యాకప్స్, డేటాబేస్, మీడియా ఉంది కదా, సో మనం బ్యాకప్ దగ్గర చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, డేటాబేస్ దగ్గర మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు, బట్ ఈ మీడియా ఉంది కదా, మీడియా దగ్గర చేయాల్సి ఉంటుంది। సో మీడియా దగ్గర ఏం చేయాలి అంటే ఇక్కడ అన్ని జీబీ వాట్సాప్ అనేది కనిపిస్తుంది అనమాట, చూసారు కదా। సో జీబీ వాట్సాప్ అనే వస్తుంది మొత్తం। సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ త్రీ బటన్స్ మీద క్లిక్ చేసి రీనేమ్లోకి వచ్చి ఏదైతే జీబీ ఉందో జస్ట్ ఆ జీబీని రిమూవ్ చేయాలి, అంతే సింపుల్। ఇలా ప్రతిదీ కూడా అంతే, జీబీని రిమూవ్ చేయాలన్నీ। ఇక్కడ జీబీ మొత్తం ఎక్కడున్నా సరే కంప్లీట్గా క్లోజ్ చేయాలి, జీబీ అన్నీ తీసేసి జస్ట్ వాట్సాప్ అంతే। ఇలా అనమాట చూడొచ్చు, ఇక్కడ కంప్లీట్గా అన్నీ కూడా జీబీ వాట్సాప్ నుంచి వాట్సాప్కి చేంజ్ చేసుకోవాలి। చేంజ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, చేంజ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి। సో ఎక్కడైనా మిస్ చేశారేమో మళ్ళీ చెక్ చేసుకోండి। సో ఒక్క దగ్గర ఎర్రర్ ఉన్నా కానీ మీ డేటా బ్యాకప్ అయితే అవ్వదు। సో ఇంకో చూడండి, ఇక్కడ అన్నీ కూడా మనకైతే కంప్లీట్గా అయిపోయింది ఇక్కడ। సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి మొబైల్ని టర్న్ ఆఫ్ చేయండి। సో పవర్ ఆన్ అయితే అయిపోయింది, పవర్ ఆన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే చూడండి, ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆఫీషియల్ వాట్సాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి। సో వాట్సాప్ ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, చూసారు కదా ఇంగ్లీష్ ఉంది కదా, ఓకే క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత అగ్రి అండ్ కంటిన్యూ, కంటిన్యూ తర్వాత ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి। సో మీరు ఇంతకుముందు బ్యాకప్ ఏ కాంటాక్ట్ నెంబర్ ఉందో అదే చేయాలి, మళ్ళీ వేరే చేస్తాం బ్రో అంటే వర్క్ అవ్వదు ఇది, ఓకేనా। సో ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్టింగ్ అండ్ ఎస్ఎంఎస్ ఉంది కదా, సో వచ్చింది ఇక్కడ 271-1717, 271-1717।
వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి కాంట్రాక్ట్స్ అండ్ మీడియా ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడనే బ్యాకప్ వస్తుంది మనకి, లుకింగ్ ఫర్ బ్యాకప్స్. చూడొచ్చు ఇక్కడ 17 మినిట్స్ అగో అని వచ్చింది. సో బ్యాకప్ వచ్చేసి 862 MB ఉంది. సో చూడొచ్చు ఇక్కడ రీస్టోర్ జస్ట్ మెసేజెస్ వరకు 862 MB ఉంది మనకి ఇక్కడ. బట్ ఇంకా మిగతా చూడండి, యువర్ మీడియా అబౌట్ 424 MB విల్ రీస్టోర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అంటే ఇంకా ఫొటోస్ కొంచెం మీడియా ఉంటుంది కదా, అది వచ్చేసి తర్వాత మెల్లగా రీస్టోర్ అవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంది. సో నెక్స్ట్ అంతే, మీ చార్ట్స్ అన్నీ కూడా బ్యాకప్ వచ్చినట్టే. సో చూడొచ్చు రీస్టోరింగ్ మీడియా ఉంది కదా, ఈ మీడియా అయితే రీస్టోరింగ్ అవుతుంది. మీకు ఇవన్నీ చూపించాను చూసారా ఇంతకుముందు, చార్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనము బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఈ 49 MB ఉంది కదా, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి మొబైల్ డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే వీడియో చేస్తాను. సో కంటిన్యూ చేస్తాను. ఓకేనా, ఇదంతా బ్యాకప్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు ఈ మొబైల్ నుంచి వాట్సాప్ని ఈ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. సో చూడండి ఎలా అనేది. సో ముందుగా వచ్చేసి ఏం చేస్తారంటే ఈ మొబైల్లోకి వెళ్ళండి, ఈ మొబైల్లోకి వెళ్ళి వాట్సాప్లోకి వెళ్ళండి. సో వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఈ 3 బటన్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి కదా, ఈ చార్ట్లోకి రండి. చార్ట్లోకి రాగానే ఇక్కడ ట్రాన్స్ఫర్ చార్ట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ చార్ట్ హిస్టరీ టు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ కొత్త మొబైల్ ఏదైతే ఉందో అది తీసుకోండి, దీంట్లో అఫీషియల్ వాట్సాప్ డౌన్లోడ్ చేయండి. సో చూడండి, సో ఇప్పుడు వాట్సాప్ అయితే డౌన్లోడ్ చేయిందిగా, అయిపోయిన తర్వాత దీంట్లోకి వెళ్ళండి. ఓపెన్ చేస్తే మనకి సేమ్ ఇందులో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో అగ్రి అండ్ కంటిన్యూ. కంటిన్యూ తర్వాత అలో, అలో చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అయితే వస్తుంది. సో ఓపెన్ యువర్ వాట్సాప్ అనేది వచ్చింది కదా, సో ఆ వాట్సాప్లోకి వెళ్ళాలి మనము. చూడండి ఇక్కడ కోడ్ ఫర్ న్యూ ఫోన్ ఉంది కదా, 183275 183275, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అని వస్తుంది. చూడండి, కంటిన్యూ ఇవ్వండి, అలో చేయండి, లుకింగ్ ఫర్ బ్యాకప్స్. సో ఇది ఏమైందంటే ఇంతకుముందు మనము గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ చేసాం కదా, సో గూగుల్ డ్రైవ్లో చేసినందుకు మనకి ఈ విధంగా వచ్చింది. బట్ ఇలా వచ్చినప్పుడు మనం మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్ చార్ట్ ఉంది కదా, దీనిలోకి అయితే క్లిక్ చేసి మనం చేయలేం కాబట్టి, సో మీరు ఏం చేస్తారు, రీస్టోర్ మీద క్లిక్ చేయండి. రీస్టోర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇదంతా రీస్టోర్ అయిపోయి ఈ చార్ట్స్ అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. సింపుల్ అనమాట. ఓకేనా, యాక్చువల్గా ట్రాన్స్ఫర్ చార్టే చేసేవాడిని, బట్ మనం ఇంతకుముందు దీంట్లో గూగుల్ డ్రైవ్లోకి అయితే నేను బ్యాకప్ అయితే చేశాను చూద్దామని చెప్పి ఎగ్జాంపుల్గా. సో దానివల్ల ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు చూసారు కదా నేను ఏమేం చేశాను. సో దీంట్లో జీబీ వాట్సాప్ నుంచి అఫీషియల్ వాట్సాప్కి డేటా ట్రాన్స్ఫర్ చేశాను కంప్లీట్గా. సో డేటా ట్రాన్స్ఫర్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే చేశామన్నమాట. సో ఇది గూగుల్ డ్రైవ్ నుంచే వచ్చింది. సో చూసారు కదా వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.